టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన పేదల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది గత ప్రభుత్వంలో తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఇల్లు లేని పేదలు ప్రభుత్వం పిలుపు మేరకు టిడ్కో స్కీమ్ కింద డీడీ రూపంలో డబ్బులు చెల్లించారు సింగిల్ బెడ్రూమ్ ఇంటికి పన్నెండు వేల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించారు అయితే ఇంతవరకు ఇల్లు కేటాయించలేదు కనీసం చెల్లించిన నగదు తిరిగి వెనక్కి ఇస్తారా అంటే అదీ లేదు దీంతో ఏం చెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధిత ప్రజలు సతమతమవుతున్నారు దీనిపై బాధితులు ఏకమై కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ సమస్యను సిటీ న్యూస్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమా అంజలి దృష్టికి తీసుకువెళ్లింది తిరుపతి అర్బన్ పరిధిలో టిడ్కో స్కీమ్ ద్వారా మూడు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని అయితే స్థలం విషయం కోర్టులో కేసు నడుస్తున్న కారణంగా ఆగిందని కమిషనర్ పేర్కొన్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పారు కోర్టు కేసు కొలిక్కి రాగానే ప్రభుత్వం ఆదేశం మేరకు న్యాయం చేస్తామని కమిషనర్ వివరణ చెప్పారు